శ్రీకాళహస్తి సువర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం గురించి మనందరికీ తెలిసిందే. ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు, వీటి భక్తికి నిదర్శనంగా ఇక్కడ స్వామి వెలిసి ఉన్నాడు. ఇక్కడున్న శివుణ్ణి వాయులింగంగా కొలుస్తాము. ఇప్పుడు నేను చూపించేది భక్త కన్నప్ప కొండ. కన్నప్ప గురించి మనందరికీ తెలుసు కదా, తెలుసనే అనుకుంటున్నాను, నేను మళ్ళీ చెప్తాను. అర్జునుడికి మరి జన్మమే భక్త కన్నప్ప. శివరాత్రి రోజు వేటకు వెళ్ళొద్దు, మంచిది కాదు అని చెప్పినటువంటి భార్యతో పోట్లాడి నేను వెళ్ళి తీరుతాను అని చెప్పి అడవికి వెళ్ళిన కన్నప్పకి ఆ పగలంతా కూడా వేట దొరకలేదంట. సో ఉపవాసంతో ఉన్నాడు, పగలంతా కూడా ఉపవాసంతో ఉన్నాడు. చీకటి పడినా కూడా వేట దొరక్క, కానీ ఇంటికి వెళ్తే భార్య ముందు అలసైపోతానని చెప్పి వెళ్లకుండా అట్లాగే ఉన్నాడంట. ఆ చీకట్లో రాత్రి అయ్యేసరికి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా, సో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆయన అదృష్టానికి అది బిల్వ వృక్షం. ఆ చెట్టు కిందనే ఒక శివలింగం ఉంది. ఆ లింగం పైన ఈ చెట్టు మీద కూర్చున్నాడు కదా, బిల్వ వృక్షం మీద. ఆ రాత్రి అంతా జాగారం చేశాడు ఆయన, అక్కడే జాగారం చేశాడు. తెల్లవారి దిగి వచ్చాడు. అప్పటి నుంచి ఆయనలో మార్పు మొదలైంది. శివుడికి భక్తుడయ్యాడు, ఇంక ఇంటికి కూడా పోలా, అక్కడే ఉండిపోయాడు. రోజు అక్కడ క్లీన్ చేసేసి శివుడికి పూలు అవి తీసుకొచ్చి పూజ చేస్తూ ఉండేవాడు. ఆ పక్కనే సువర్ణముఖి నది ఉంది కదా, ఆ నది నీళ్లను తీసుకొచ్చి దోసుడితో ఇంకా నోట్లో పుక్కిలు పట్టుకొని తీసుకొచ్చి శివుడికి అది అభిషేకంలాగా అంటే కడిగేవాడు అన్నమాట, క్లీన్ చేసేసి. తర్వాత ఆడ దొరికిన పూలు అవి తీసుకొచ్చి ఆయనకి నైవేద్యం పెట్టాలి కదా. వేట నైవేద్యం కోసం వేటకి వెళ్తే దొరికింది వేట, ఆ మాంసాన్ని తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టాడు. పెట్టేసి తిను స్వామి అంటున్నాడు. కానీ తింటాడా శివయ్య అంత ఈజీగా? రాలా. అట్లాగే బతిమలాడుతున్నాడు, బామాలుతున్నాడు. నువ్వు తినాల్సిందే, నువ్వు తినకపోతే నువ్వు ఊరుకోను, నువ్వు ఆకలి కొనుంటావు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎంతకు రావట్లేదని చెప్పేసి ఈయనకు బాధేస్తుంది, కోపం కాదు బాధ. ఈలోపు ఆ శివలింగం ఒక కంటి నుంచి, ఒక కన్ను షేప్, కళ్ళలో షేప్ వచ్చేసి ఒక కంటి నుంచి వాటర్ కారుతూ ఉంది. అరే వాటర్ కారుతుంది ఏంటి అని చెప్పేసి తుడిచాడు. తర్వాత ఇంకో కంటి నుంచి కారుతుంది, అది తుడిచాడు. కొద్దిసేపు అయ్యేసరికి బ్లడ్ కారుతూ ఉంది. అయ్యో బాబోయ్, నా శివయ్యకు ఏదో అయిపోయింది, మందు వేయాలి అర్జెంటుగా అని చెప్పి వాళ్ళ కొంచెం ఆ వైద్యం కూడా తెలుసు కదా, ఏవో ఆకులు అలుము తీసుకొచ్చి పసరబిండి ఏదో చేశాడు. తగ్గలేసరి కదా ఇంకా ఎక్కువైంది. బాగా ఆలోచించి కన్నుకు కన్నే మందు అని చెప్పని బాణంతో తన కన్ను పొడి చేసి తీసి శివయ్య ఏ కంటి నుంచి అయితే బ్లడ్ కారుతుందో ఆ కంటికి పెట్టాడు. బ్లడ్ కారడం ఆగిపోయింది. అమ్మయ్యా తీరిపోయిందా నాకు తెలుసు అని చెప్పి అన్నాడు. అనుకుంటుండగానే మళ్ళీ ఇంకో కంటి నుంచి, రెండవ కంటి నుంచి మళ్ళీ రక్తం కారుతుంది. ఓహో ఇప్పుడు మందు తెలిసిపోయింది కదా, బ్లడ్ కారినా ఏం కాదు అని చెప్పని ఆ కన్ను ఇంకో కన్ను పొడుచుకోబోయి, అయ్యో నాకు ఒక కన్ను లేదు కదా ఇప్పుడు, ఈ ఉన్న రెండో కన్ను కూడా పొడిసేస్తే నీ కన్ను ఎక్కడుందో నాకెట్టా తెలుస్తుంది అని చెప్పి కాలెత్తి ఆ రెండో కంటి దగ్గర ఆనవాలు పెట్టి ఈ రెండో కన్ను కూడా బీకి ఆ రెండో చోట పెట్టాడనమాట. అట్లా ఆ రెండు కళ్ళకు వైద్యం అయింది.
స్వామి నీ కళ్ళు బాగున్నాయా, నీ బ్లడ్ రావడం ఆగిపోయిందా అని చెప్పి అంటా ఉన్నాడు. అంతటి మూఢభక్తి వచ్చేసిందన్నమాట, ఎందుకో తెలియదు. అంత భక్తి ప్రదర్శించి జాగారము ఉపవాసము ఇవన్నీ చేసినందువల్ల అతనికి కైలాస ప్రాప్తి కలిగించాడంట పరమశివుడు. ఆ కన్నప్ప కొండే ఇది. ఇప్పటికీ మనం వెళ్ళి చూడొచ్చు ఆయన దేవాలయాన్ని. ఇక్కడ వినాయకుడు స్వయంభూ ఆ కొండ మీద స్వయంగా వినాయకుడు ఆకారం కొండ మీద అలా ఏర్పడిందన్నమాట. ఈయనకు ఎదురుగా మనం ఆ రాళ్లతో ఒకదాని మీద కూడా బీర్చి ఇల్లు అంటారు కదా అట్లా కట్టి కోరికలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయని అంటారు. ఇదంతా శ్రీకాళహస్తిలో పైనుంచి వ్యూ. మెయిన్ టెంపుల్ ఈయన కన్నప్ప, భక్త కన్నప్ప. ఇదంతా శ్రీకాళహస్తి ఊరు టౌన్ మేం ధ్వజస్తంభం దగ్గర. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.